నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడుద్దాం. నమస్కారం గురువు. నమస్కారం. గురువు గారు, క్రోధి నామ సంవత్సరంలో మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి. ఈ వృషభ రాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం 2024 సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8గా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి వ్యయం ఎక్కువగా కనబడుతుంది. బేస్గా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది, కానీ ఇక్కడ కనబడేది ఏంటి, వ్యయం 8 కనబడుతుంది, ఏమంటే ఆదాయం 2 కనబడుతుందండి మాకు వస్తుందని అంటారు. సో చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇందులో ఇమిడి ఉంటాయన్నమాట. కేవలం ఈ ఆదాయ వ్యయాలను బట్టి మనం జనం ఊహించేసుకోకూడదు. అలాగే రాజ్యపూజ్యత 7, అవమానం 3గా ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవింపబడతారు ఈ వృషభ రాశి వాళ్ళు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి జన్మంలోకి గురుడు 1 మే 2024 సంవత్సరం నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, బర్గర్లు, పిజ్జాలు ఇవి బాగా తినడం, ఇలాంటి మసాలా ఫుడ్లు ఎక్కువగా తినడం వల్ల గతంలో ఇప్పుడు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్లు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. జన్మగురుడు ఇదే ఇస్తాడు. నెక్స్ట్, ఈ యొక్క లాభములో ఉన్నటువంటి రాహు వల్ల చక్కగా వీళ్ళకి ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తయిపోతాయి. ఆ తర్వాత రాజ్య స్థితిగతుడైనటువంటి శని వల్ల ఉద్యోగంలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. అంటే కోఆపరేషన్, సుపీరియర్స్ కోఆపరేషన్ ఉంటుంది, ఆఫీసర్స్ హెరాస్మెంట్ ఉండదు, వర్క్లోడ్ మీరు కోరుకున్నట్టుగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి ఏ విధమైనటువంటి బకాయిలు, యాజమాన్యాలు ఉంచవు, అందరికీ తీర్చేస్తారు. టీఏలు, డిఏలు, శాలరీస్, ఇన్సెంటివ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది వీళ్ళది. ఇక ఈ వృషభ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన ఏమవుతుందంటే సంతానం అన్ని చిత్రాచిత్రమైన పనులు చేస్తారన్నమాట. అంటే సంతానము రేపొద్దున్న సోషల్ ఎగ్జామ్ అయితే సైన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తుంటే పిల్లలు, ఈ తల్లిదండ్రులు అటువంటి టెన్షన్లు అనేటటువంటివి తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా అబౌవ్ యావరేజ్గా ఉంది అని మనం చెప్పుకోవాలమ్మా. మరి అలాగే వీరికి మొదటి 4 నెలల పాటు ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ఈ వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మనకి ధనలాభం, కీర్తి ప్రతిష్టలు, తర్వాత అంతా కూడా గౌరవము ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అలాగే ఇది కంటిన్యూ అవుతూ మనకి జూన్ నెల వచ్చేసరికి బీపీ, రక్తపోటు, ఆరోగ్య సమస్యలు ఇలాంటివి రావడానికి కాలానికి టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం ఇలాంటివి చేస్తారు. అలాగే ఆగస్ట్ నెల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి వస్తాయి, ప్రమోషన్స్ అనేటటువంటివి చక్కగా జరుగుతాయి. అలాగే అక్టోబర్ నెల దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా టైమ్లీగా మీరు పనులన్నీ ప్లాన్ చేసుకోకుండా గడపడం వల్ల అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండడానికి, మనో చాంచల్యత ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నవంబర్ నెల దగ్గరికి వచ్చేసరికి అధికారులు మీపై నియంత్రణ అనేటటువంటిది చేస్తారు. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి వల్ల కొంచెం టెన్షన్గా మీకు ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము మార్చి నెల దగ్గరికి వచ్చేసరికి అలా కంటిన్యూ అయ్యి ఈ అప్పుల నుంచి విముక్తి కంప్లీట్గా మీకు జరగడం జరుగుతుంది. ఆర్థికంగా మీరు స్థిరపడతారు. చక్కగా కొత్త కొత్త స్థలాలు, కొత్త కొత్త ఇంట్లో బంగారము, కొత్త కొత్త వస్తువులు, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా ఇంట్లో కొనడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారా, ఉన్న వ్యాపారాలను ఎలా వృద్ధిలో పెట్టుకోవాలి అంటారు? వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేసరికి దివ్యంగా కొత్త వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి మార్చి నుంచి ఈ యొక్క బుధుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. మరి అప్పటి నుంచి మనకి ఈ ఉగాది అనేటటువంటిది మనకి ఎప్పుడు వచ్చింది, 9 ఏప్రిల్లో వచ్చింది. అప్పుడు అక్కడి నుంచి మనం చూసుకున్నప్పుడు మళ్ళీ 2 ఏప్రిల్లో బుధుడు వక్రించడం ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క బుధుడు వక్రంతోనే మనకి సాగుతుంది. కాబట్టి వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు. స్టార్ట్ చేసిన స్వల్పమైనటువంటి నష్టాలు ఏమి రావు, కానీ స్వల్పమైనటువంటి తలనొప్పులు వస్తాయన్నమాట.
ఆ విధంగా ఈ ఆల్రెడీ సాగుతున్నటువంటి వ్యాపారస్తులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్ సేల్స్ సర్వీసులు చేస్తున్న వ్యాపారాలు బాగుంటాయి, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి. అలాగే మనకి ఈ యొక్క శుక్రుడిని మనం బేస్ చేసుకున్నప్పుడు 19 మే 2024 తర్వాత వీళ్ళకి బట్టల షాపులు స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు, బట్టల వ్యాపారాలు కూడా బాగుంటాయి. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ 14 మే 2024 వీళ్ళు రాజకీయ నాయకులు భంగపాటు పడతారు. అంటే మాకు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మాకు పోస్టులు వస్తాయి అని అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది భంగపడతారు. అలాగే మనకు 16 ఆగస్టున మళ్ళీ వీళ్ళకి సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు రవి. అప్పుడు వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఊహించకుండా నామినేటెడ్ పోస్టులు వస్తాయి. అదేవిధంగా పార్టీలో కీలకమైనటువంటి పదవుల్ని అంటే డిస్ట్రిక్ట్ స్టేట్లో మంచి ఇన్ఛార్జ్షిప్లు ఇలాంటివి ఇవ్వడం, ఓవరాల్గా మన రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారు ఈ సంవత్సరం. మరి విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అయినా సరే వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు, వీసాలన్నీ కూడా వస్తాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో వీరు కోరుకున్న చోట్ల వీళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ జాబ్స్ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, శాలరీస్ కూడా పెరుగుదల అనేటటువంటివి ఉన్నాయమ్మా. మరి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఈ రాశి వారిలో? పుష్కలంగా ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారు ఆల్రెడీ కొనేసుకున్నారు స్థలాలు ఇల్లు. ఎవరైతే కొనుక్కోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి 13 అక్టోబర్ 2024 తర్వాత కొనడం జరుగుతుంది. అలాగే అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడు చక్కగా మనకి వృశ్చిక రాశి ప్రవేశం చేసిన తర్వాత మార్పులు అనేటటువంటి కనబడతాయి. మరి వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు? పుష్కలంగా లభిస్తుంది. ఈ వృషభ రాశి వాళ్ళు డిక్టేటర్స్, ఒక విధంగా కనబడని డిక్టేటర్స్ అన్నమాట. వాళ్ళు అనుకున్నవి చేసుకుంటూ వెళ్ళిపోతారు. మొండితనం స్థిరమైన నక్షత్రం వీళ్ళది, తులారాశి వాళ్ళు ఒకళ్ళు, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఒకళ్ళు. కాబట్టి కుటుంబం నుంచి అన్ని విధాలా వీళ్ళకి సహకారం లభిస్తుంది. కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు, మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి కుజుడు 12 జూలై తర్వాత వీళ్ళకి జడ్జిమెంట్స్ కనుక వస్తే వీళ్ళకి అనుకూలంగా రావు. అదే 1 జూన్ 2024 ఈ యొక్క కుజుడు మేషరాశిలో ఉంటాడు, కాబట్టి అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఈ వృషభ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి విచిత్రం ఏమిటంటే ఈ 2024 ఈ యొక్క నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. అంటే చాలామంది యూట్యూబ్లో టైటిల్స్ ఏమండి, స్త్రీలు పరిచయం అవుతారు, మీ జీవితాలు మారిపోతాయి, ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి కొత్తగా స్నేహితులు రావడము, దాన్ని కనుక వీళ్ళు సరిగ్గా కనుక వినియోగించుకోకపోయినట్లయితే, అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళతో, అంతకుమించి అధిగమించి పిచ్చి పిచ్చిగా కనుక వీళ్ళు కనుక చేసినట్లయితే, ఈ యొక్క బుధుడు మనకి జూలై 29 2024 తర్వాత వృషభ రాశి వాళ్ళని కటకటాలు పాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు జైలుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, ఫ్యాబ్రికేటెడ్ అండ్ మ్యానిపులేటెడ్ కేసెస్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీలని చక్కగా చాలా మా చెల్లుల్లాగా, తర్వాత తమ తల్లుల్లాగా చూడడం నేర్చుకోవాలి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వీళ్ళు. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చేసుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్తువు. కేతువుకి చిత్రవర్ణం ఎందుకంటే కేతు భార్య పేరే చిత్రాదేవి, కాబట్టి అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయము చక్కగా 7 గంటలకి దానం చేయడం వల్ల, అలాగే గణపతికి గరిక గడ్డితో మనము చక్కగా పూజలు చేసుకోవడం ద్వారా మనకి చక్కగా ఓం గం గణపతయే నమః అనే మంత్రంతో ఈ కేతుదోషాలు పోతాయి. ఇలా కాకుండా షార్ట్కట్ మెథడ్స్లో మనకి వామాచారం, కౌలాచారం అని ఇలా మభ్యపెట్టేటటువంటి యూట్యూబ్లో కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి వాటికి కనుక అట్రాక్ట్ అయ్యి వెళితే చాలా లాస్ అవుతారు వీళ్ళు. కారణం ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఆదిశంకరులు ఇచ్చినటువంటి ఈ యొక్క పరంపరని సాత్విక పూజల్లో వెళితేనే క్షేమం.
అలా కాకుండా షార్ట్కట్ మెథడ్స్లో వెళ్ళినప్పుడు ముళ్ళ రోడ్డులో ముళ్ళు గుచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు చాలా ఇప్పుడనే కాదు నెక్స్ట్ జన్మలో కూడా ప్రేతాత్మలు అవుతారనమాట వీళ్ళంతా కూడా. కాబట్టి అనవసరమైనటువంటి వాటికి భేషజాలకి అనవసరమైనటువంటి ఆకర్షణలకి వెళ్లకుండా మీ తల్లిదండ్రులు ఏం చేశారో చక్కగా, మీ గురువులు ఏం చెప్పారో ఆ విధంగా ఆ సాత్వికమైనటువంటి పద్ధతిలో మీ తాతలు పాటించిన పద్ధతుల్లో వెళితే మీకు క్షేమకరం. అలాగే గురువు గారు, క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలేంటి, ఇటు కేతువుకి కానీ ఎలాంటి పరిహారాలు చేయాలి, అలాగే గణపతిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.